అప్పుడే నా జీవితంలో పెను మార్పులు సంభవించాయి. భర్తనే బంధం అబద్ధమని, నా జీవితంలో పెను తుఫాన్లు రాబోతున్నాయని, నా సంసారం నౌక మునిగిపోవడానికి అప్పుడే నాంది పడిందని నాకప్పుడే మాత్రం తెలియలేదు. పల్లెవంటే మా చిన్నాన్నగారమ్మాయి, ఇదే ఊర్లో ఏదో కంపెనీలో రీజనల్ మేనేజర్ గా బదిలీ అయిందట. రేపు బుధవారం అంటే 4 రోజుల్లో వస్తుందట. అమ్మా, నేనుంటాను అత్తయ్య దగ్గర. మానానే తినిచిన్నా, రాత్రి ఖాళీ కడుపుతో పడుకుంటే నిద్ర రాదు. సమీర్ లేకుండా నేను తినలేను. అలా అనకూడదు నాన్న, సమీర్ అత్త వాళ్ళింట్లోనే కదా ఉన్నాడు. వాడిని వదిలిపెట్టకుండా ఉండాల్సింది. అత్త అంతలా అడుగుతుంటే ఎలా కాదన్నను. పాపం, అత్తకు పిల్లలు లేరు కదా. మీలాంటి చిన్నపిల్లల్ని చూస్తే అత్తకి చాలా ఇష్టం. అందుకే సమీర్ను వదలాల్సి వచ్చింది. ఎలా ఉన్నాడో ఏమో, తిన్నాడో లేదో. నువ్వు అన్నం తినమ్మా. నువ్వు అన్నం తిన్నావా? లేదు. ఎందుకు? నాకు ఆకలిగా లేదు. నాకు తెలుసు సమీర్ లేదని. నువ్వు అన్నం తినలేదు, నన్ను మాత్రం తినమంటున్నావా? ఎందుకమ్మా అలా ఏడుస్తున్నావు? ఏడవడం లేదు, కంట్లో కట్లో ఏదో నలుక పడింది అంతే. ఏమీ పడలేదు, సమీర్ లేదని ఏడుస్తున్నావు. లేదు నాన్న, నువ్వు తిను. నువ్వు తింటేనే నేను తింటాను. ఇద్దరు తిందమ్మా. తిను మరి. నాకొద్దు. రాజీ, ఏమైంది? రాజీ, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? సమీర్ని అక్కడ వదిలేసాం కదా, నాకెందుకో మనసు బాగాలేదండి. ఎందుకు వదిలేశారా అని అనిపిస్తుంది. రాజీ, ఎంత దానికే ఏడుస్తారా? చూడు, వాడు ఎక్కడున్నాడని మీ అన్నయ్య వెళ్తున్నాయి కదా. అయినా ఎన్ని రోజులు ఉంటాడు చెప్పు. రేపు నేను వెళ్ళొస్తానన్నాను కదా. రేపు పొద్దున్నే వెళ్ళి మన వాడిని తెచ్చేసుకుందాం, సరేనా? ఊరుకో, సరేనా? తప్పక తెచ్చేసుకుందామా? తప్పకుండా తెచ్చుకుందాం, సరేనా? పడుకో, హ్యాపీగా పడుకో, హ్యాపీగా పడుకో. అమ్మా, సందీప్. సందీప్, ఏమైంది నాన్న? సందీప్, సమీర్, సమీర్, నాన్న, సమీర్ ఏమైందిరా? ఇప్పుడు రాత్రి ఏంటి కదమ్మా, పొద్దున్నే లేచి అమ్మ దగ్గర తీసుకెళ్తాను, సరేనా? అమ్మా, సమీర్ కావాలి. రాత్రి ఏంటి కదమ్మా, పొద్దున్నే తీసుకుందాం సమీర్ని. రానన్నా. ఆ ఒక్కరోజు సమీర్ని వదిలి ఉండాలంటేనే ప్రాణం కొట్టుకుపోయింది. అలాంటి వాడు ఇప్పుడు నాకు శాశ్వతంగా దూరం అయ్యాడు. అమ్మా, వెళ్దాం పదమ్మా, టైం అవుతుంది. వెళ్ళాం చిన్న, అక్క రెడీ అవుతుంది కదా, అక్క రాగానే వెళ్ళిపోదాం.
తల్లి. సమీర్ వదినా, నేనే మీ ఇంటికి వద్దామని బయలుదేరుతున్నాను. సందీప్ సమీర్ని తలుచుకుని రాత్రంతా నిద్రపోలేదు. సమీర్ అంతే రాజీ, సందీప్ని ఇప్పుడు తీసుకురమ్మని మారం చేశాడు. రాత్రంతా నిద్ర లేకుండా సందీప్ని తలుచుకుంటూ అలాగే కూర్చున్నాడు. అప్పుడు నాకు చాలా భయం వేసిందమ్మా. పొద్దుటే మీ ఇంటికి తీసుకెళ్తానని బతిమాలి ఎలాగో పడుకోబెట్టాను. రాజీ, నిన్ను నీ పిల్లల్ని చూస్తుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. ఎంత ఆప్యాయంగా ఉంటారు మీరు. అవును పిల్లలు, ఒక్క క్షణం కూడా నేను ఉండలేను. పిల్లలు కూడా నన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండరు. వదినా, నిన్ను అనవసరంగా ఇబ్బంది పెట్టేట్టున్నాను, ఏమి అనుకోవద్దా. అలాంటిది ఏమీ లేదులేమ్మా. సరే, నేను వెళ్దానా? అప్పుడేనా, కాసేపు ఆగి భోంచేసి వెళ్ళండి వదినా. లేదమ్మా, ఇంకోసారి వస్తానులే. నిన్నే కదా వ్రతం చేసింది, మా ఇంట్లో బోళ్ళంత పనుంది. నేను ఇంక వెళ్దానా? అలాగే. బాయ్ సందీప్. బాయ్ సమీర్. గొడవ చేసావా నాన్న? అమ్మ మీద బెంగ పెట్టుకున్నావు సమీర్. ఏంట్రా, ఏదో కోల్పోయినట్టు అలా కూర్చున్నారు? పక్కన ఉన్నావు కదా అందుకనే. వయసు చిన్నదైనా నోరు చాలా పెద్దదేరా. నీ మనవని కదా. నీతో మాట్లాడడం నాదేరే బుద్ధి తక్కువ. ఇప్పటికైనా తెలుసుకున్నావుగా, వయసు అయిన వాళ్ళని ఎందుకురా ఆట పట్టిస్తావు. ఎవరికే వయసు అయింది? వయసు అయిపోయింది మీ బామ్మకి. అదేగా అక్క చెప్పింది. నానమ్మ, అమ్మ వీణ్ణి ఆడుకునివ్వట్లేదు, అందుకే వీడి కోపం. బామ్మ ఎంత బాగా కథ చెప్తుందో తెలుసా? అచ్చు సినిమా కథలే ఉంటుంది. బామ్మ ఓ కథ చెప్పవా? చెప్పవా? చెప్పు బామ్మ. తప్పైపోయిందిలే, చెప్పు బామ్మ. బడవా. ఒక ఊర్లో ఒక పెద్ద చెరువు ఉండేది. ఆ చెరువులో ఒక మొసలు ఉండేది. నీళ్లు తాగడానికి మనుషులొచ్చినా పశువులొచ్చినా ఆ మొసలి అమాంతం లోపలికి లాగేసేది. ఊరందరికీ భయం పెరిగిపోయింది. ఎలాగైనా ఆ మొసల్ని పట్టుకోవాలి అనుకున్నారు. చెరువు దగ్గరకు వచ్చారు. మొసల్ని పట్టుకుని బోల్లో బంధించి వెళ్ళిపోయారు. మొసలేమో ఆలోచనలో పడింది, ఎలా బయటపడాలి, నన్ను ఇందులో బంధించారు కదా అని. అప్పుడు ఆ దారిలో పిల్లాడు కనపడ్డాడు. ఆ పిల్లాడి మొసలి ట్రా అని పిలిచింది. చూడు చూడు, నన్ను ఈ బోన్లో బంధించారు, దయచేసి నన్ను వదిలిపెడితే నీ రుణాన్ని ఈ జన్మలో మర్చిపోను అని చెప్పింది. అప్పుడు ఆ కుర్రాడు అయ్యో పాపం మొసలని ఫోన్ తలుపు తెరిచాడు, బయటికి వదిలాడు. బయటకొచ్చిన వెంటనే ఆ పిల్లాని గాబుక్కును పట్టేసింది. అప్పుడు వాడికి చాలా భయం వేసింది. ఏంటి ముసలి, నేను నీకు ఉపకారం చేస్తే నువ్వు నాకు అపకారం చేస్తావా అని అడిగాడు. అందుకు ముసలి, ఇది కలియుగ ధర్మం అని చెప్పింది. ఆ తర్వాతేమో అక్కడికి ఓ కోతి వచ్చింది. కోతికి విషయమంతా అర్థమైంది, కానీ ఏమీ అర్థం కానట్టు నటించింది. ముందు ముసలెక్కడా అని అడిగింది. అప్పుడు ముసలి సరసరా అంటూ బోల్లోకి వెళ్ళి ఇక్కడున్నాను అంది. ముందు తాళం ఎలా ఉండేది అని అడిగింది. అలా అడిగేసరికి ఆ కుర్రాడు తాళం వేసి ఇలా ఉండేది అన్నాడు. అప్పుడు కోతి, చూసావా, ఇప్పటికైనా అర్థమైందా, ఈ కాలంలో ఎవరికి ఉపకారం చేయకూడదు అని. వెళ్ళి ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి ముందు ముసల్ని చంపించు అంది. కుర్రాడు వెళ్ళాడు, జనాన్ని పిలిచాడు. ఊళ్ళో వాళ్ళందరూ కలిసి ముసల్ని చంపేశారు. వాటితో పాటు రెండు వేట కుక్కలు కూడా వచ్చాయి. అవి కోతిని చంపేశాయి. పాపం బామ్మ కోతిని చంపకుండా ఉండాల్సింది. అందుకే చెప్తున్నా, ఈ కాలంలో ఎవరినీ నమ్మకూడదు, ఎవరికి ఉపకారం చేయకూడదు. మన పనేదో మనం చూసుకుని గప్చుప్గా ఉండాలి. చిచి, అలా చెప్తున్నారేంటయ్య? అంత చెప్పకూడంది ఏం చెప్పానంట? లోకం పోకడం అలా ఉంది అని చెప్పాను అంతే. పాపం కోతి పిల్లాన్ని కాపాడినప్పుడు వేట కుక్కలు
కోతిని ఎందుకు చంపినట్టు? కథ అలా లేదంజలి. వేటు కుక్కలు కోతిని చంపడానికి వెళ్ళినప్పుడు ఆ పిల్లాడు అడ్డుకుని ఈ కోతే నాకు సహాయం చేసింది అన్నాడు. అప్పుడు వేటు కుక్కలు వెళ్ళిపోయాయి. కుర్రాడు కోతి దగ్గరికి వెళ్ళి నీ సహాయం నేనెప్పటికీ మరవలేను అని చెప్పి తన ఇంటికి తను వెళ్ళిపోయాడు. కథ ఇప్పుడు బాగుంది. కథ ముగింపు నువ్వు మార్చచ్చు రాజీ. లోకం పోకడా నువ్వు మార్చలేవుగా. చిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టేవాళ్లే ఎక్కువ ఈ కాలంలో. రాజక్క పల్లవి, ఎన్ని సంవత్సరాలైంది నిన్ను చూసి. బాగున్నావా? బాగున్నాను. మీరంతా బాగున్నారా? అందరం బాగున్నాం. రాజక్క, పెళ్ళైనప్పటి నుంచి నువ్వు అసలు మారనే లేదు. ఏడుస్తున్నావు కదూ. పల్లవి ప్రకాష్కి మా పెళ్లికి ముందే ఓ అభిమానిగా పరిచయం అయింది. ఆ అభిమానం అతని పట్ల ఆరాధనగా మారి ప్రేమగా మలుపు తిరిగింది. అప్పటికే నాతో పెళ్లి నిశ్చయమైన ప్రకాష్ పల్లవి ప్రేమను అంగీకరించలేదు. దాంతో స్వతహాగా గర్విష్టైన పల్లవి అహం బాగా దెబ్బతినింది. ప్రకాష్ నిరాకరణ తన జీవితంలో ఓ ఓటమిగా భావించింది. ఆ ఓటమిని ఎలాగైనా సరే, ఎప్పుడైనా సరే మళ్లీ గెలుపుగా మార్చుకోవాలన్నది ఆమె ఉద్దేశం. ప్రకాష్ని మళ్లీ తన సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో పల్లవి మా జీవితాల్లో ప్రవేశించిందన్న సంగతి నాకేమాత్రం తెలీదు. తన లక్ష్యం సాధించడానికి స్వంత అక్కనైన నన్ను పల్లవి పావులా వాడుకుందని ఆ రోజుల్లో నేనేమాత్రం గ్రహించలేకపోయాను. నేల మీద కాలు పెట్టకుండా ఎప్పుడూ గాలిలో మేడలు కట్టే ప్రకాష్ కూడా మెల్లిమెల్లిగా పల్లవి ఉచ్చులో బిగుసుకుపోసాగాడు. అక్క, నేనేమైనా హెల్ప్ చేయాలా? నువ్వేం చేయక్కర్లేదు, కూర్చొని కబుర్లు చెప్పు. ఇదిగో కాఫీ. రేపటి నుంచి నీకు ఆఫీస్లో ఎంత పనో ఏమో. రీజనల్ మేనేజర్ పని అని చెప్పావు, చాలా పని ఉంటుంది కదూ. అన్ని బాధ్యతలు నీవేనా? బాధ్యతలు ఏవేవో ఉంటాయిలే అక్క, అయినా అన్నీ నేనే చెయ్యక్కర్లేదు. వర్కర్స్ ఉన్నారు, చెప్తే చేస్తారు. చెప్పిన పని చేయడం అంత కష్టమేమి కాదు, చెప్పి చేయించుకోవడమే కష్టం. రాజీ, కాఫీ. వస్తున్నానన్న. బావకి నేను కాఫీ ఇవ్వనా? నీకెందుకు శ్రమ, నేను ఇస్తానులే. అవును, నీ పెళ్ళయి ఎన్ని సంవత్సరాలైంది? నా పెళ్ళయి ఈ శ్రావణం వస్తే 14 సంవత్సరాలు. 14 సంవత్సరాలైందా? 365 × 14 అంటే 5110. రోజుకు 2 సార్లు కాఫీ ఇచ్చిన 10,220 times అయింది. చాలా ఎక్కువైంది. ఈ ఒక్కసారి బాబాకి నేను కాఫీ ఇస్తా. బాబాయ్, నువ్వేదో ఇంకా లెక్కలేసుకుంటున్నావు అనుకుంటున్నాను. నేను మీ బావకి జీవితంలో ఎన్నిసార్లు కాఫీ ఇచ్చాను అని లెక్కలేసుకుంటున్నావా? సర్లే తల్లి, నువ్వే తీసుకెళ్ళు. కాఫీ ఎక్కడుంది? రాజీ, ఓ కప్పు కాఫీ తీసుకురావడానికి ఇంతసేపా? అయ్యో